ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదని టీడీపీ ట్వీట్ చేసింది. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. చంద్రబాబుకి మద్దతుగా సెప్టెంబర్ 30 రాత్రి 7 గంటల నుంచి 7:05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్లో ఉన్న సైకో జగన్కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి అంటూ ట్వీట్ ద్వారా కోరారు. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ కోరింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుకి నిరసనగా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలోనే రేపు అనగా టీడీపీ అధినేత అరెస్టుకి సంబంధించి ఖండిస్తూ ఏదో ఒక రకంగా మోత మోగించండి అంటూ కూడా పిలుపునిచ్చింది టీడీపీ పార్టీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. సునీల్, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత స్కిల్ స్కామ్ కేసులో గత 20 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో కొనసాగుతున్నారు. ఈరోజు భువనేశ్వరి బ్రాహ్మణి మాజీ మంత్రి నారాయణ కూడా ములాఖతై కలిసి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు భువనేశ్వరి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళారు. రేపు ఎల్లుండి తర్వాత సోమవారం ఇక్కడికి చేరుకుంటారు. ఈలోగా నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు, దాన్ని బ్రాహ్మణి కూడా రీట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే రేపు సాయంత్రం 7 గంటలకి ఏదో ఒక రూపంలో ఒక మోత మోగించాలి. అప్పుడు కానీ ప్యాలెస్లో ఉన్న నాయకులకి ఇది వినబడదు అని చెప్పేసి మోత మోగిద్దాం అనే నినాదంతో ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు నారా బ్రాహ్మణి అలాగే లోకేష్ కూడా. అయితే ఇక్కడ రేపు సాయంత్రం 7 గంటల నుంచి 5 నిమిషాల వరకు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కడైనా సరే ఒక గంట ద్వారా కానీ, ఒక విజిల్ ద్వారా కానీ, ఒక ప్లేట్ మీద కానీ, ఏ రూపంలో అయినా సరే, ఒక కారులో ఉంటే కారు ఆరున మోగిస్తా కానీ, అలాగే ప్లేట్ పల్లెములు అయితే ప్లేట్ అయితే ఒక మోత మోగిస్తూ తమ నిరసనని తెలియజేయాలని చెప్పేసి కూడా అక్రమ అరెస్టుకి, అక్రమ రిమాండ్కి, అక్రమ కేసులు బనాయించితే ఎట్లా ఉంటుందో, అది ఆ నిరసన ఒక మోత రూపంలో మోగించాలని చెప్పేసి, ఇది ప్యాలెస్లో ఉన్న నాయకుడికి వినిపించాలని చెప్పి ఒక నియంతకి ఇది ఏమీ అర్థం కావటం లేదని చెప్పేసి ఆ ట్వీట్లో పేర్కొన్న పరిస్థితి. ఇప్పుడు గరిటెడ్ విజిల్ వేయటం లేకపోతే ప్లేట్ మీద గరిటె కొట్టడం లేకుంటే గంటని మోగించడం, అలాగే కారులో కనుక ప్రయాణిస్తుంటే అభిమానులందరూ కూడా కారులో గట్టిగా ఆరున కొట్టి 5 నిమిషాల పాటు తమ నిరసన తెలియజేయాలని చెప్పేసి ఆ బ్రాహ్మణి ఇక్కడ ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా సిద్ధమవుతున్నారు. రేపు ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో చేయడం కోసం పార్టీ నాయకులతో పాటు అభిమానులకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఈ కార్యక్రమాన్ని చాలా ఘన భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంబంధించి ఇప్పటికే నాయకులు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలి, ఎన్ని జంక్షన్లో చేయాలి అనేది కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే రాజమండ్రిలో ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఎక్కడ పాల్గొంటారనేది ఇంకా నాయకులు వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఈ కేసు దీనికి సంబంధించి ఈ స్కిల్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్ఆర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా వారు వరుస కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుడిని ఎన్నికల ముందు ఇలాగ జైల్లో పెట్టడం అనేది మంత్రి నారాయణ, అలాగే ఇక్కడ మాజీ మంత్రులు నారాయణ, పితాని సత్యనారాయణ అని వీళ్ళందరూ కూడా ఖండించిన పరిస్థితి. ఈరోజు కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ
ఏదైతే టీడీపీ కార్యాలయం రాజమండ్రిలో ఉందో ఇక్కడ భువనేశ్వరిని బ్రాహ్మణ్ని కలిసి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సంఘీభావం తెలిపే పరిస్థితి ఉంది. ఈరోజు భువనేశ్వరి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళారు. అంటే వచ్చిన అంటే ఇక్కడ అరెస్ట్ అయ్యి రిమాండ్కి వచ్చిన అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రిమాండ్కి తరలించినప్పటి నుంచి కూడా భువనేశ్వరి ఇక్కడే రాజమండ్రిలోనే టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. అలాగే బ్రాహ్మణ్ కూడా మధ్య వెళ్ళి వస్తూ ఉన్న బ్రాహ్మణ్ ఇప్పుడు ఈ రెండు రోజుల కార్యక్రమాలు కూడా ఆమె పర్యవేక్షణ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ చూసినట్లయితే రేపు ఎల్లుండి హైదరాబాద్లో ఏదో ముఖ్యమైన కార్యక్రమం మీద వెళ్ళినట్టుగా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. సోమవారం ఉదయం భువనేశ్వరి ఇక్కడ ఉంటారు. ఈరోజు మొత్తం ఈ 20 రోజుల్లోని 6 ములాఖాతుల్లో 5 ములాఖాతుల్లో భువనేశ్వరి చంద్రబాబుని కలిసిన పరిస్థితి, అక్కడ ఆయన ఎట్లా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి అన్నీ కూడా ఆమె తెలుసుకుని దానికి అనుగుణంగా ఇక్కడ పార్టీ నాయకులతో ఇక్కడ కుటుంబ సభ్యులతో ఆమె సమీక్షించుకుంటున్న పరిస్థితి ఉంది. ఏమైనా ఈ రేపు కార్యక్రమాన్ని మాత్రం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేయడానికి నిర్ణయించారు. అలాగే గత 20 రోజులుగా కూడా చంద్రబాబు అరెస్టు అక్రమంగా కేసులు పెట్టిన దాన్ని నిరసిస్తూ అలాగే చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతూ ఎక్కడికక్కడే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. అనే అన్ని వర్గాలు కూడా అనేక రూపాల్లో అనేక కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే ఈరోజు జలదీక్ష కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా అన్ని చోట్ల కూడా నిరసన దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చిన పరిస్థితి.